బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా దివాళా తీసింది. రావాల్సిన నిధులు అందాల్సిన గ్రాంట్లు రావడం లేదు. వందల కోట్ల నిధులు ఉండాల్సిన ఖజానాలో కేవలం 8 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే అకస్మాత్తుగా ఓ 10 లక్షలు కావాలంటే ఎక్కడైనా చేయి చాపాల్సిందే. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని దుస్థితి దాపరించింది. దీంతో నగరపాలక సంస్థ ఆర్థికంగా పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయింది. నిధులు లేక మూల్గుతున్న విజయవాడ నగరపాలక సంస్థపై జెమిని న్యూస్ ప్రత్యేక కథనం. వాణిజ్య రాజధాని విజయవాడకు డబ్బు లోటే ఉందని ఇతర నగరపాలక సంస్థల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నగరపాలక సంస్థకు పాలకులు లేక 3 ఏళ్లైంది. ప్రభుత్వ పాలకులకు నగరం గురించి ఏమాత్రం పట్టదు. తమ గురించి తాము పట్టించుకునేందుకు సమయం లేకుండా పోయిన శాసనసభ్యులు అస్సలు పట్టించుకోరు. దీంతో విజయవాడ నగరపాలక సంస్థ అనాథగా మిగిలిపోయింది. వచ్చే పన్నులతో అంతంతమాత్రంగా అధికారులు కార్పొరేషన్ను నెట్టుకొస్తున్నారు. దీనికి తోడు ఇళ్ల నిర్మాణం నగరపాలక సంస్థ మెడకు గుదిబండలా మారిపోయింది. ప్రమాణాలతోటి 6,000 కోట్ల రూపాయల ఆస్తులుగా విజయవాడ నగరపాలక సంస్థ ఆస్తులను పరిగణించి వాటికి రేటింగ్స్ ఇవ్వటం ద్వారా, బ్యాంకులకి తనఖా పెట్టడం ద్వారా 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావడం జరిగింది. హడ్కో నుంచి అప్పు తీసుకురావడం జరిగింది. ఇవాళ అప్పుల పాలవడం తప్పనిచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ లేదా గ్రాంట్స్ కానీ సకాలంలో విడుదల కాకపోవటమే ఇవాళ ఈ పరిస్థితికి కారణం. విజయవాడ నగరపాలక సంస్థ రోడ్డున పట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కడా లేని విధంగా గృహ నిర్మాణ బాధ్యతలను నగరపాలక సంస్థ భుజానికి ఎత్తుకుంది. ఫలితంగా అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులన్నీ గృహ నిర్మాణానికే సరిపోతున్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడం, కొన్ని గ్రాంట్లు తొక్కిపెట్టడంతో ఆర్థికంగా నగరపాలక సంస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుప్పెడు మట్టి వేసే దిక్కు లేదు. ఉద్యోగులకు నెల నెల సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పేరు గొప్ప ఊరు దెబ్బలా ఇవాళ పరిస్థితి కనిపిస్తూ ఉంది. నగరంలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఇవాళ నగరపాలక సంస్థ ఖజానా ఖాళీ అయింది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విజయవాడ నగరం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎన్నిక అయ్యేటప్పుడు ఏ పార్టీ అని కావచ్చు, కానీ ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ముగ్గురున్నారు, అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు. వాళ్ళు నలుగురు కలిసి విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పి ఏం చేశారో ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్పడం మంచిదని మేము భావిస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో వాళ్ళ విజయవాడ నగరంలో ఉన్న ఆర్థిక స్థితిని గురించి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్స్ కానీ, జేఎన్ఎన్ఆర్ఎం ఫండ్స్ కానీ, అలాగే ప్రజల నుండి వసూలు చేసిన యూజర్ ఛార్జెస్, డ్రైనేజ్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, వీటిని జమా ఖర్చులతో సహా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత. నిబంధనలను అనుసరించి నగరపాలక సంస్థ వద్ద ఎప్పుడు 2 కోట్ల నుంచి 50 లక్షలకు తక్కువ కాకుండా నిధులు ఉండాలి. అటువంటిది నిన్నటి లెక్కలు తీస్తే కేవలం 8 లక్షలు మాత్రమే ఉంది. అంటే ఇప్పటికిప్పుడు కార్పొరేషన్ దివాలా తీసినట్లే, ప్రజోపయోగమైన పనులను ఏమీ చేపట్టలేనట్లే. 6,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయన్న క్రిసిల్ రేటింగ్ తప్పించి అప్పుల సొమ్ము కూడా హరించుకుపోయింది. నిధులు లేక దివాలా తీస్తున్న బెజవాడ కార్పొరేషన్ గురించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. థాంక్యూ. రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడ నగరపాలక సంస్థ ఖజానా వట్టిపోయింది. కోట్లాది రూపాయల నిధులతో కలకలమైనటువంటి ఖజానా ప్రస్తుతం కేవలం లక్షలకు పరిమితం అయిపోయింది. దాదాపుగా చూసుకుంటే కనుక నిన్న సాయంత్రానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల లెక్కల ప్రకారం ఖజానాలో కేవలం 8 లక్షలు మాత్రమే ఉంది. సాధారణ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఖజానాలో 2 కోట్ల నుంచి తక్కువలో తక్కువగా 50 లక్షల వరకు కూడా ఉండాలి. అటువంటి పరిస్థితి నుంచి ఖజానా పూర్తిగా పడిపోయింది. దాదాపుగా అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయి, అభివృద్ధి పనుల సంగతి పక్కన పెడితే కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జీతాల సంగతి పక్కన పెడితే కనీసం కార్యాలయ నిర్వహణకు అవసరమైనటువంటి పేపర్లు ఫర్నిచర్ కూడా పరిస్థితి లేకుండా పోయింది. దీంతో విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగుతోంది. దాదాపుగా గత 3 సంవత్సరాలుగా విజయవాడ నగర పాలక సంస్థలో ప్రజాప్రతినిధులు లేకపోవటం, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రజాప్రతినిధులు ఉన్నారో, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వీరి ఆధ్వర్యంలో నడిచినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి తీరు నానాటికి తీసుకట్టు నాగంబొట్లుగా తయారైపోయింది. దీంతో
కార్పొరేషన్ లో గుప్పెడు మట్టి వేసేటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ఏదైనా అవసరమైతే ఎవరికైనా సరే ఎమర్జెన్సీగా ఆర్థిక సహాయం కూడా అందించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్లానింగ్ కమిషన్ గ్రాంట్స్ కానీ పూర్తిగా రావటం ఆగిపోయింది. దీంతో కార్పొరేషన్ ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పూర్తిగా ఖర్చు అయిపోతా ఉన్నాయి. మరో పక్క నుంచి రాకలు ఆగిపోవడంతో పోకలో పెద్ద ఎత్తున సాగిపోవడం అనే నేపథ్యంలో ఖజానా మొత్తం ఒట్టిపోయింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు విజయవాడ నగర వాసులు, అదేవిధంగా విజయవాడ నగర ట్యాక్స్ పేయర్ అసోసియేషన్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే చెప్పండి, కార్పొరేషన్ ఖజానాని ఈ స్థాయిలో ఉండకూడదని స్పష్టంగా చట్టమే చెప్తా ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు కేవలం 8 లక్షలు అంటే దాదాపుగా 2000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులు 8 లక్షల రూపాయలు ఉన్నాయంటే ఒక ఆర్థిక పరిస్థితి కూడా అసలు ఇది ఎటువంటి పరిస్థితిలో ఉంది? ఇది ఊహించినటువంటి పరిణామం ఖచ్చితంగా ఈ స్థితికి ఇది దిగజారుతుంది. కారణం ఏంటంటే దీనికి ఆర్థిక పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానీ తీసుకోవటం. మొదటి విషయం ఖజానాకి రావాల్సినటువంటి నిధులు, నిరంతరంగా రావాల్సినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. అది రావటం రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సుమారుగా 1200 కోట్ల రూపాయలు విజయవాడ నగరపాలక సంస్థకు రావాల్సి ఉండేది. కానీ వాళ్ళు అసలు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారమే కేటాయించట్లా. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేటాయిస్తే రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలకి సుమారుగా 28000 కోట్ల రూపాయలు 130 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చిండేవి. అందులో విజయవాడ నగరానికి 1200 కోట్ల రూపాయల పైన గత 8 సంవత్సరాల కాలంలో వచ్చిండే. కానీ ఆ డబ్బులు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. రిలీజ్ చేయకుండా తొక్కిపెట్టి పారేసింది. తొక్కిపెట్టేసిన ఫలితంగా ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఎప్పుడైతే రాలేదో ఖచ్చితంగా ఇక్కడ వసూలయ్యేటువంటి డబ్బుల మీదనే ఇది ఆధారపడాల్సి వస్తుంది. స్థానికంగా వసూలయ్యేటువంటి డబ్బులు ఏ రోజు కూడా స్థానిక సంస్థకి ప్రధానమైనటువంటి ఆదాయం కాదు. ఇవన్నీ కూడా చేకావిల డబ్బులు లాంటివి. చేకావిల డబ్బులు ఎంతకాలం పనిచేస్తాయి? ఇక్కడ వసూలయ్యేటువంటి డబ్బులు కొద్దిపాటి దీనికే ఖర్చు అయిపోతున్నాయి. ఖర్చు అయిపోయిన తర్వాత ఈరోజు ఆస్తులు కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి తోడు నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులేమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఆ ఇవ్వాల్సినటువంటి జీతాలని వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళనెత్తి నిరుద్యారు. అలాగే అదేవిధంగా గృహ నిర్మాణం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి అంశం. అటువంటి దాన్ని ఈరోజు గృహ నిర్మాణం కూడా జేఎన్ఎన్ఆర్ఎం పేరుతో 30% వాటా ఏళ్ళ ఎత్తున రుద్దారు. ఇట్లా వీళ్ళు ఇష్టారాజ్యంగా వీటిని ఎత్తున రుద్దటం, రాయించవలసిన డబ్బులు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మన కార్పొరేషన్ ఖజానా అనేటువంటిది ఒట్టిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒట్టిపోయే పరిస్థితి ఏర్పడడం వల్లనే ఈ రోజున 8 లక్షలు కాదు, ఇంకా 4 రోజులు ఉంటే ఇది కూడా దిగజారిపోద్ది. చివరికి ప్రజల మీద భారాలు వేయడానికి విపరీతంగా వీళ్ళు తెగబడ్డారు. ఆ తెగబడిన దాంట్లో ఫలితంగానే నీటి ఛార్జీలు పెంచడం కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ ఛార్జీలు పెంచడం కానివ్వండి, చెత్త పనులు వేయటం కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి పనులు వేస్తున్నారు. ఇది తెగబడి వేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి ప్రధాన ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వం, రెండవ ముద్దాయి మన నగరపాలక సంస్థ. మీరు చెప్పండి, దాదాపు ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కూడా దాదాపుగా పూర్తిగా పెట్టక దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. ఈ నేపథ్యంలో శానిటేషన్ పన్ను, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను పెద్ద ఎత్తున వసూలేస్తుంది. ఆ డబ్బంతా కూడా ఏమైపోయినట్టు వాస్తవంగా కనుక మీరు పరిశీలిస్తే 2009లో మన విజయవాడ కార్పొరేషన్కి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ వెరిఫై చేసి వారి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దీంట్లో వాళ్ళు ఎత్తి చూపించిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్థిక అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది పూర్తిగా పాడైపోయింది. దానికి కారణం ఏంటంటే అసలు రెవెన్యూనే మేజర్ ప్రాబ్లం అయితే ఉన్న రెవెన్యూని వాళ్ళు ఎన్ని రకాలుగా వేస్టేజ్ చేశారనేది ఎత్తి చూపించడం జరిగింది. వాస్తవంగా ఆ రోజున ఉన్న డిప్యూటీ మేయర్ని మేము కలిస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. వాళ్ళకి అసలు క్యాగ్ రిపోర్టు ఏమేమి అంశాలు వాళ్ళు ఉదహరించారనేది తెలియలేదు. మేముగా మేము వారిని కొన్ని ఉదాహరణలు అడిగాం. అయ్యా, మీ క్యాష్ బుక్ అంతా కూడా సరైన పద్ధతిలో లేదు క్యాగ్ రిపోర్ట్లు అంటే, క్యాష్ బుక్ మేము అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ అండి అంటే జరుగుతుంది. అంటే ఇవాళ కార్పొరేషన్కి క్యాష్ ఎంత వచ్చింది, డీడీలు రూపాయలు ఎంత వచ్చినాయి, అవి బ్యాంకుకి సరైన విధంగా జమ చేశారా, జమ చేసింది బ్యాంకు స్టేట్మెంట్తో రికన్సైల్ చేశారా, ఇటువంటివన్నీ ఏవీ జరగట్లేదు. సో ఆర్థిక క్రమశిక్షణ అనేది పూర్తిగా సర్వనాశనమైంది. కార్పొరేషన్లో డబ్బు దాదాపుగా కోట్లాది రూపాయల్లో డబ్బు ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ కమిషన్ల పైన పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి మాకే పనిచేయండి అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ మీకు? ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అసలు వాళ్ళు కార్పొరేషనే లేదు, కౌన్సిలే లేదు. కౌన్సిల్ అయినప్పుడు వాళ్ళు తీసుకునేది ఏం లేదు. అయితే శాసనసభ్యులుగా
తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఏకైక మిగిలిన ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారంటే శాసనసభ్యులే ఉన్నారు శాసనసభ్యులు తీసుకో అసలు ఈ శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేషన్ కి అటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధులాగా పని చేయాలి వారధులాగా పని చేయాల్సినటువంటి వీళ్ళు కనీసం వాళ్ళకి ఎట్టకు తోచదు ఏది ఎదురు చెప్తే వినరు మేము టాక్స్ పేయర్స్ అసోసియేషన్ గా చాలా సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం అయ్యా ఇదిగో ఈ నిధులు రావాలి మనకి ఏం చెప్పాలి వీళ్ళేమో అక్కడికి వెళ్లి మాట్లాడరు ఎందుకంటే అసలు రాష్ట్ర ప్రభుత్వ విధానం అనేటువంటిది రాష్ట్ర స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకూడదు అనేటువంటి లైన్ తీసుకుంది నిధులు ఇవ్వకుండా మరి ఏం చేయాలి ఏం చేయాలి అంటే ప్రజల మీద భారాలేసి ఎక్కడ ఏ ఖర్చును అక్కడే వసూలు చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు ఈ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి నోరు తెరవలేరు ఈ నోరు తిరగకపోవడం వల్ల ఏమవుతుంది ఇక్కడేదో మన కళ్ళనీళ్ళు తుడవడానికి చెప్పడం తప్ప అక్కడికి వెళ్ళి మాట్లాడలేకపోవడం వల్ల ఆ నిధులు విడుదలయ్యే పరిస్థితి లేదు పరిస్థితి లేకపోయేటప్పటికి ఈరోజు ప్రజల మీద భారాలు అనేది వేస్తున్నారు రెండవది కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది మాకా పనులు చేయండి ఈ పనులు చేయండి అని అడగటం అనేది న్యాయసమ్మతమే ఎందుకంటే ఆయా డివిజన్స్లో పనులు ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేయండి అని అడగడం అనేది తప్పదు కానీ ఆ పనులు చేయడానికి కావాల్సిన డబ్బులు వచ్చే మార్గం మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టాలి ఆ దృష్టి పెట్టాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి నిధులు ఇవ్వాలి బేసికల్గా ఒకటే అంశం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పన్ను కడుతున్నారు ఎందుకు కడుతున్నారు రాష్ట్రాభివృద్ధి కోసం కడుతున్నారు రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఆ ప్రజలు నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ఉంటారు ఇవి వీటిని రూల్ చేసే స్థానిక సంస్థలు స్థానిక సంస్థలకు నిధులు ఇస్తే ఈ ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి ఆ స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం మానేసింది మానేసి నాడు అడిగినోడు ఒక్కడు లేడు ఈవెన్ రాష్ట్రంలో దాదాపు 294 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా దీని మీద శ్రద్ధ పెట్టినోడు లేడు 294 మంది ఎమ్మెల్యేలో కూడా ఎంపీలు ఉన్నారు వాళ్ళు పెట్టిన పరిస్థితి లేదు ఎవరు పట్టణాలన్నీ ధ్వంసమైపోతున్నా సరే దాని మీద పెట్టినోళ్ళు లేరు విజయవాడ నగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఫలితంగా ఈ రోజున అక్కడి నుంచి రావాల్సినటువంటి నిధులు కంప్లీట్ ఆగిపోయినాయి ఆగిపోవడం వల్లనే ఈ ప్రజల మీద భారాలు పడే పరిస్థితి నిజంగా అవి కనుక వస్తే స్థానికంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి నేను చెప్పాను గత 8 ఏళ్లలో 1200 కోట్ల రూపాయలకు పైన వచ్చి ఉండేవి అని 1200 కోట్ల రూపాయలకు కనుక పైన వచ్చి ఉంటే విజయవాడ నగరం అనేటువంటిది బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది కానీ వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఇచ్చింది అంత విజయవాడ నగరానికి అంటే 44 కోట్లు 1200 కోట్లు ఎక్కడ 44 కోట్లు ఎక్కడ అంటే ఇవ్వాల్సింది ఇవ్వకుండా ప్రజలు ఇతను భారేశారు గతంలో ఉండే కాస్త రేట్లు తక్కువ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి అట్టగొట్టి నెట్టుకు వచ్చారు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏమైందంటే ఈ రేట్లు పెరిగిపోయి అన్నీ పోయిన తర్వాత చివరికి ఈ జేఎన్ఎన్ఆర్ఎం కూడా 30% వాటా వీళ్ళు పెట్టడం వీటన్నిటి రిజల్ట్గా ఇవాళ దివాళా తీసినటువంటి పరిస్థితి అయిపోయింది చివరికి ఆస్తులు పెట్టారు ఆస్తులు పెట్టి కొత్త డబ్బులు తెచ్చారు ఇప్పుడు అవి అయిపోయినాయి చివరికి ఇంకా కొత్త ఆస్తులు పెట్టాలన్నా తీసుకునే నాదుడు ఉండాలి రెండోది ప్రజల నుంచి రావాలి అంటే డబ్బులు కూడా వచ్చేటువంటి మార్గం ప్రజల మీద భారాలు వేయడం అనేది వీళ్ళు ఎంచుకున్నారు ఇది తప్పు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పూనుకొని విజయవాడ 700 కోట్ల రూపాయలైనా వచ్చేటువంటి ఏర్పాటు చేస్తేనే విజయవాడ నగరం బ్రతుకుద్ది దాదాపుగా ప్రస్తుతం కార్పొరేషన్ ఖజానాల్లో కేవలం 8 లక్షలు మాత్రమే ఉండే ఈ 8 లక్షలతోటి కార్పొరేషన్ కార్యాలయం నిర్వహించడం సాధ్యమవుతుందా అంటే ఒక ఎక్స్పర్ట్గా ఇది చాలా అసాధ్యం అండి ఎందుకంటే వాస్తవంగా ఒకరోజు ఖర్చు కనుక చూస్తే దాదాపు 3 నుంచి 4 కోట్ల దాకా ఈ విజయవాడ కార్పొరేషను ఒక రోజులో చేయాల్సిన ఖర్చు వివిధ అంశాల పరంగా చూస్తే అలాగే రెవెన్యూ పరంగా కూడా చూస్తే దాదాపు 1 కోటి నుంచి 1.5 కోట్ల దాకా మనకి ఈ సేవ మీ సేవ నుంచి అలాగే వివిధ రూపాయలు దాదాపు 3-3.5 కోట్లు రావాలి ఈ దీంట్లో ఈ చాలా ఇంబ్యాలెన్స్ అనేది తయారవుతుంది రెవెన్యూ రావట్లేదు ఖర్చు పెరిగిపోతుంది దానితోడు ఈ అది చిన్న విషయమైన ఉద్యోగుల జీతాల దగ్గర నుంచి కూడా చూస్తే కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నగరపాలక సంస్థ మీద పారేయటంతో మనకి రోజువారీ ఖర్చు అనే అంశం కూడా అతి కష్టంగా తయారైపోయింది 4 కార్పొరేషన్ కమిషనర్లు మారారు ఐఏఎస్లు వచ్చారు కొంచెం వాళ్ళు చాలా ఉత్సాహంతో వస్తున్నారు కానీ ఇక్కడ ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుత కమిషనర్ కూడా దాదాపు పగ్గాలు చేపట్టి కనీసం ఖచ్చితంగా ఒక 10 రోజులు మాత్రమే అవుతుంది ఈ నేపథ్యంలో కమిషనర్ నుంచి ఆశించేటువంటి అవకాశం ఉందా వాస్తవంగా మనకి ప్రజాస్వామ్యయుతంగా కౌన్సిల్ ఎన్నుకోబడి ఆ కౌన్సిల్ ప్రతినిధులు విజయవాడ నగర ప్రజలకి కావాల్సిన ఇమ్యూనిటీస్ కానీ ప్రోగ్రెస్ కానీ వాళ్ళు డిస్కస్ చేసి నిర్ణయించుకుంటారు అది సహజంగా జరిగే ఇది కానీ 2009 ఆ కౌన్సిల్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో ఫర్దర్ తర్వాత ఈ కమిషన్స్ రావడంతో కేవలం పొలిటికల్ మోటివేటెడ్ పరిపాలన జరుగుతోంది తప్పితే ప్రజలకు అనుగుణంగా కావాల్సిన పరిపాలన మనకు జరగట్లేదు ఈ సందర్భంలో అంత ముందర వచ్చిన కమిషనర్లు వాళ్ళ ఎజెండాలతో వాళ్ళు చేశారే కానీ
वास्तव में प्रजल नगर दाखिल इधरू तैयार लेकिन सो इपड़ कमीशनर आये क्रेगा मट की इधनि अभिप्राय राष्ट्र इट देश जनाभा तमाशा प्रकार आया प्रजेवे पन वाटल खचिता तिगे वारावाली राष्ट्र में चूसक राष्ट्र वाणिज्य राजधानी विजयवाड़ नगर में दादाप प्रती दादाप वेल को दादाप लक्षल कोूपयू पन्न रूप में इट राष्ट्र प्रभुत्वा अदे विधि के प्रभुत्म चमी तिगी आ राष्ट्र नीचे केन्द्र नीचे वेटेट मत अब मंटी चेपड़ा दादाप मोका अड्डे पड़ी दी तो राष्ट्र में नगरपालक संस्थल मुनपालिटी निर्वहन अने पूर्ति पार मारे स्थानिक पन्न मंच नीति पन्न शानेटेशन पन्न ड्रैनेज पन्न वीट द्वारा नगर पालक संस्थल निर्वहन को अच्छे विजयवाड़ नगर में मरक दौर्भाग्य दादाप प्राप्त में समस्या चाल राष्ट्र प्रभुत्म गृह निर्माण कार्यक्रम विजयवाड़ नगर पालक भुजान वेसको दीन तो ये शारीरिक निधु समकूर्च अवसर हो पक्न पड़े गृह निर्माण पथका दादापन खर्च पड़ों तो राष्ट्र खजा उठी दादाप मुनपल कॉर्पोरेशन खजाना ओटिपोयिंदी नेपथ्यों में राष्ट्र प्रभुत्वं आदुकोवाली राष्ट्र प्रभुत्वं आदुकोकुंटे गनुक खच्चितंगा कॉर्पोरेशन खजाना दिवाला तीयडं खायं प्रस्तुतं दादापुगा केवलं 8 లక్షలు మాత్రమే ఉంది మరి కొద్ది రోజుల్లో అది కూడా పోతుంది కార్పొరేషన్ ఖజానాలో పూర్తిగా అప్పులు నిండిపోయేటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది ఇది బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఆటో స్టూడియో